ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామం సచివాలయం ఒకటి పరిధిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే ఎలిజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు సంబంధిత అధికారులకు ఆ సమస్యను తీర్చినట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎలిజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నారని, దీనిలో భాగంగా నవరత్నాలను ప్రతి ఇంటికి అర్హతలు బట్టి పార్టీలతో నిమిత్తం లేకుండా అందేటట్లు చూస్తున్నారని, ఇదే కాకుండా హామీల్లో లేని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు అందేటట్లు చూస్తున్నారని, ఇది ప్రజల ప్రభుత్వమని అన్నారు. हौसिंग प्रधानमंत्री చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీలో సచివాలయంలో సచివాలయం పరిధిలో ఎన్ని సచివాలయం సచివాలయం 1 పరిధిలో ఇక్కడ గడప గడపకి మన ప్రభుత్వమే కార్యక్రమాన్ని చేపట్టాం. మరి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి పరిపాలన అందించారు, ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూరింది, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను చేపట్టినటువంటి ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం 40వ రోజు. ఈ 40 రోజుల యొక్క అనుభవం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతో మంది ప్రజలు లబ్ధి పొంది మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని వారు ఎంతో మెచ్చుకుంటా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబానికి లక్షలాది రూపాయలు మరి లబ్ధి చేకూరింది. వారందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పథకాలని వారు చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నారు. వారి యొక్క పేదరికం నుంచి మేము దూరం అవుతూ ఉన్నాము, పేదరికంని మేము జయిస్తూ ఉన్నాము అని ఒక సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు పదే పదే చెప్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారే మాకు మళ్ళీ మళ్ళీ కావాలి అని చెప్పేసి వారు ప్రజలు చెప్తూ ఉన్నారు. అలాగే మరి ప్రజలందరూ కూడా మేము వెళ్ళినప్పుడు వారు చాలా సంతోషంతో ఆనందంతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు, హారతలు పడుతూ ఉన్నారు. మరి మాకు ఎంతో గౌరవంగా మమ్మల్ని మర్యాదపూర్వకంగా ప్రేమగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మన ప్రీతి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జీవితాలని ఏ రకంగా మార్చినాయి, అవి ప్రజల్ని ఏ రకంగా మరి అభివృద్ధి చేస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మరి ఈ యొక్క సంక్షేమం ఇంతవరకు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమం జరిగింది. ప్రజల యొక్క ఆనందానికి